రాజధానులపై మన సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, ఇలా మూడు రాజధానులపై నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అన్ని అంటే అభివృద్ధి చెందాలి, కానీ ఒకటే ఉండాలి. దానివల్ల మనకు ఉపయోగపడాలి. ఏదైనా చేస్తున్నావు అంటే దానికి ఉపయోగపడేలా ఉండాలి. ఉపయోగపడకుండా మూడు రాజధానులు వస్తాయనేసి ఎప్పుడైనా అనుకున్నావు? లేదు, అనుకోలేదు. అంటే అనుకోలేదు అంటే సిచ్యువేషన్ నాకు అంతగా తెలియలేదు. మూడు రాజధానుల వల్ల మనకు ఉపయోగం ఎక్కువ ఉంటుందా లేకుంటే డిఫాల్ట్ ఎక్కువ ఉంటుందా, నీ ఒపీనియన్ చెప్పారు? ఉపయోగం ఉండొచ్చు అనుకుంటా. ఏం పేరు, నీ పేరు ఏం చదువుతున్నావు? తమ్ముడు ఇట్లా మూడు రాజధానులు అంటున్నారు కదా ఇప్పుడు మన సీఎం గారు, ఆ మూడు రాజధానులు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు మూడు రాజధానులు వస్తే బాగుంటుందా లేకుంటే ఎలా, నీ అభిప్రాయం ఏంటి? కొందరు బాగుండు అందరు, కొందరు బాగాలేదు. కానీ అక్కడ మరి రాజధాని మూడు రాజధానులు పెడితే అక్కడ అమరావతి 33,000 ఎకరాల భూములు వేస్ట్ అయిపోతున్నాయి. అలాగ మరి ఇక్కడ వైజాగ్ పెడుతున్నారు, వైజాగ్ భూములు అక్కడ లేవు. కానీ డబ్బులు కూడా మన బడ్జెట్ కూడా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లేదంటున్నారు. మూడు రాజధానులు వేస్ట్ ఉన్నాయి. ఎలా తమ్ముడు, ఒక 6 మంత్స్ అవుతుంది కదా మన సీఎం గెలిచి, 6 మంత్స్ ప్రకారంగా నీ చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటుంటారు, చూస్తుంటావు కదా, ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది మన గవర్నమెంట్? ఇది పరిపాలన అయితే కొందరు తిడతారు, కొందరు పర్లేదు అంటారు. కానీ అలాగే కొందరు పని లేకుండా పని ఆపేసాడు అనేసి కొందరు తిడుతున్నారు, కొందరు మందు తీస్తారు, కొందరు తిడుతున్నారు. కానీ బాగుందా బాగాలేదు 6 మంత్స్ గవర్నమెంట్ నువ్వు చుట్టుపక్కల చూసాను బట్టి? ప్రస్తుతానికైతే లేదన్న, ఇంకేది వేయలేదు కదా, అమ్మఒడి వేస్తాను, ఇంకేం లేదు ప్రస్తుతానికైతే. ఇంకేమో మరి ముందు ముందు చేస్తే పర్లేదు, చేయకపోతే ఇంక మరి ఏం లేనట్టు. వెంకటేశ్వర, ఇప్పుడు మన సీఎం గారు మూడు రాజధానులు అన్నారు కదా, ఈ మూడు రాజధానుల మీద నీ అభిప్రాయం ఏంటి? సార్, ముందుగా మీడియా వారందరికి, మైరా మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు సార్. అలాగే మూడు రాష్ట్రాలపై నా అభిప్రాయం ఏంటంటే, మూడు రాష్ట్రాల అభిప్రాయం అంటే మూడు రాష్ట్రాల అంటే ఈ యొక్క రాష్ట్రంపై రాజధాని యొక్క అభిప్రాయం అనేది మూడు రాజధానులు అనేది సముచితమే. ఎందుకంటే ఒకే దగ్గర అంటే అభివృద్ధి అంతా జరగకుండా మా అంటే మూడు రాజధానుల ద్వారా వేరే దగ్గర మూడు రాజధానులను పెట్టి వేరు వేరు చోట్ల అంటే అభివృద్ధి చేయడం వల్ల మంచిదే. ఎందుకంటే రేపొద్దున అప్పుడు మనం ఉన్నాం కదా, అప్పుడు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ కావాలనేసి మనకంటూ ఒక హైదరాబాద్ మాది అనేసి తీసుకున్నారు. అలా అనుకుంటే ఇప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడు మనం కోస్తాంధ్రలో జరిగినటువంటి అమరావతి ఉంది సార్, మనకి అమరావతి అంటే మనకు కావాలంటే రాయలసీమ వాళ్ళంటే మళ్ళీ వాళ్ళకు రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకంటూ కొంత బడ్జెట్ ఉండాలి, చాలా చేసుకోవాలి సార్. అలా ఇడిపోకున్న మూడు రాజధానులు అనేది ఒక అమరావతిలో, విశాఖపట్నంలో, కర్నూలులో పెట్టడం వల్ల అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇది సముచితమనేసి నా అభిప్రాయం. మూడు రాజధానుల్లో ఏవేవి ఎక్కడికి వస్తాయో ఐడియా ఉందా? అంటే కర్నూలు సార్, విశాఖపట్నం సార్. కర్నూలు ఏమొస్తుంది తెలుసా? హైకోర్టు వస్తుంది, జుడిషియల్ క్యాపిటల్ సిటీ అన్నారు. ఎగ్జిక్యూటివ్ అమరావతికి వస్తుంది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వైజాగ్ వస్తుంది సార్. ఎగ్జిక్యూటివ్ వైజాగ్ వస్తుంది, లెజిస్లేటివ్ దీనికి వస్తుంది, అమరావతికి వస్తుంది. మూడు రాజధానులు రాయలసీమకి హైకోర్టు వస్తే అభివృద్ధి ఎంతవరకు జరుగుతుందో నీకు ఐడియా ఉందా? సౌత్ ఆఫ్రికా ఉదాహరణ తీసుకొని మన దక్షిణాఫ్రికాకి మూడు రాజధానులు ఉంది కదా సార్, ఆ విధంగా మనం తీసుకొని చేసుకుంటున్నానంటే దేశానికే ఉందంటే రాష్ట్రానికి కూడా ఉండాలి. రాష్ట్రం ద్వారా చేయడం ద్వారా మంచిదే, అది కూడా డెవలప్మెంట్ కంట్రీ కదా, అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మనది కూడా అభివృద్ధి పదంలో ఉంచాలనే కీలక నిర్ణయంపై తీసుకున్నారనేసి నా అభిప్రాయం సార్. యాక్చువల్గా అది ఒక బ్యాక్వర్డ్ కంట్రీ సౌత్ ఆఫ్రికా అనేది, అది ఒక రాష్ట్రానికి పెట్టడం నీకు ఎలా? నాకైతే అనిపిస్తుంది అంటే ఎవరైనా ప్రజలు అనేది రేపొద్దున్న ఇప్పుడు చెప్పాను కదా సార్ ఆల్రెడీ, అమరావతిలో పెట్టాం కదా సార్ క్యాపిటల్, అలాగే ఇప్పుడు క్యాపిటల్ అంతా ఒక్కడే ఉంది. అలా కర్నూలులో ఇప్పుడు అంటే రాయలసీమ, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఉంది కదా సార్, ఈ నాలుగు జిల్లాలకు రేపొద్దున అమరావతి అంటే మన కోస్తాంధ్ర కావాలనేసి మనకంటూ అమరావతి మన రాజధానిలో మన ప్రదేశ్లో ఉందనేసి మనం అందరం తీసుకున్నాం అనుకోండి సార్, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించాలి కదా సార్ మనం కూడా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ కావాలన్నారు, వాళ్ళకి ఇచ్చేసాం సార్ మనం, ఎలా జరిగిందో మనకి అంతా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ విధంగా జరిగితే వాళ్ళు కూడా రాయలసీమ ప్రాంతాలు కూడా ఇప్పటికే కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నారు, ఈ పొద్దున ఇలాంటి క్యాపిటల్ కూడా లేకపోతే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నా అభిప్రాయం సార్.